తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతున్నాయి అదే సమయంలో ఇతర రాష్ట్రాల ధాన్యం ఇక్కడికి రాకుండా గట్టి చర్యలు తీసుకుంది ప్రభుత్వం ఎక్కడికక్కడే చెక్పోస్టులు ఏర్పాటు చేసింది సీఎం కేసీఆర్ ప్రకటన చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే తెలంగాణ అంతటా ధాన్యం కొనుగోళ్లు మొదలయ్యాయి మంత్రులు ప్రజాప్రతినిధులు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు రాష్ట్రంలో ముప్పై ఆరు లక్షల ఎకరాల్లో వరి ధాన్యం ఉత్పత్తి అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు తెలంగాణలో వారం రోజులుగా వరి కోతలు మొదలయ్యాయి దీంతో పెద్ద ఎత్తున మార్కెట్లోకి వరిధాన్యం వచ్చే ఛాన్స్ ఉండటంతో యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది వరిధాన్యం కొనుగోళ్లతో రాష్ట్ర ఖజానాపై దాదాపు ఐదు వేల కోట్లు అదనంగా భారం పడే అవకాశం ఉంది అయినప్పటికీ కొనుగోళ్ల విషయంలో వెనకడుగు వేసేదేలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది మరోవైపు తెలంగాణ సరిహద్దుల్లో చెక్పోస్టుల ఏర్పాటుతో ఏపీ పంట రాష్ట్రంలోకి రాకుండా అధికారులు చెక్ పెడుతున్నారు ఏపీలో తక్కువ ధరకు పంటను కొని తెలంగాణలో ఎక్కువకు అమ్ముకునేందుకు వ్యాపారులు చేస్తున్న ప్రయత్నానికి అడ్డుకట్ట వేస్తున్నారు తెలంగాణకు సరిహద్దుగా ఉన్న వాడపల్లి రామాపురం నాగార్జున సాగర్లలో ప్రభుత్వం చెక్పోస్టులు ఏర్పాటు చేసింది ఏపీ నుంచి వస్తున్న వాహనాలను తనిఖీలు చేసి ధాన్యం ఉన్న వెహికల్స్ను వెనక్కి పంపుతున్నారు అటు కర్ణాటక మహారాష్ట్ర ల నుంచి సరుకు వచ్చే అవకాశం ఉండటంతో తెలంగాణ నలుదిక్కుల యాభై చెక్పోస్ట్లు ఏర్పాటు చేసింది ప్రభుత్వం